నమస్తే. సినీ రంగం, రాజకీయ రంగం వాస్తవం చూస్తే ఒకే కాయిన్కి రెండు వైపులు అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే రెండు రంగాలు కూడా అత్యున్నతమైనటువంటి రంగాలు, రెండు కూడా చరిష్మాకి సంబంధించినటువంటి రంగాలు. అయితే అన్న ఎన్టీఆర్ అప్పట్లో సినిమాలు తీసి ఒక బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చినటువంటి ఒక తెలుగువాడి గౌరవాన్ని నిలబెట్టినటువంటి ఒక అన్నగారు ఎన్టీఆర్ ఒక పక్కన తన సినీ రంగం, అయితే రెండో పక్క రాజకీయాల్లోకి వచ్చినటువంటి కార్నర్లలోనే ప్రభుత్వం స్థాపించారంటే అది రెండు వైపులా తను మాత్రమే తీసుకెళ్ళగలిగారు. అయితే అప్పటి తర్వాత నుంచి కూడా ప్రతి రాజకీయ ఎన్నికలు వస్తున్నటువంటి టైంలో సినీ రంగాలు ఖచ్చితంగా రాజకీయాల్లోకి తనకున్నటువంటి ఒక బలాన్ని తీసుకొస్తూ వస్తుంటాయి. కానీ ఈసారి సరికొత్తగా ఎటువంటి సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు ఎక్కడ మనకు కనిపించడం లేదు, వినిపించడం లేదు. ఎందుకు? ఎవరన్నా భయపెడుతున్నారా? లేకపోతే వాళ్ళకున్న భయాలు ఏంటి? అసలు ఏం జరుగుతుంది? మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మొత్తానికి సినీ రంగానికి ప్లస్ రాజకీయ రంగానికి చాలా దగ్గర సంబంధం, అన్నదమ్ముల సంబంధం అన్నట్టు అనుకోవాలి. ఎందుకంటే ప్రతి రాజకీయం ఎప్పుడైతే వస్తుంటాయో ఓట్లు, ఎన్నికలు వస్తుంటాయో, ఖచ్చితంగా సినీ దిగ్గజాలు చాలామంది పలాను పార్టీకి సపోర్ట్ చేయడమనో లేదా పలాను పార్టీ నుంచి నించోడమనో జరుగుతూ ఉంటుంటుంది. ఎందుకంటే ప్రతి ప్రముఖ రంగాల నుంచి కూడా మనకి రాజకీయాల్లో ఉండడం అవసరం, అందరికీ ఆ యొక్క నాలెడ్జ్ ఉండాలి. కానీ ఈసారి ఎందుకని చాలా వింతగా విచిత్రంగా ఎటువంటి సినీ మాకు సంబంధించిన వాళ్ళు ఎవరూ కూడా కనిపించడం లేదు, రావడానికి భయపడుతున్నారని చెప్పి అనిపిస్తుంది. దాని గురించి మీరేం చెప్తారు? కానీ సినిమా వాళ్ళు రాజకీయాలను ప్రభావితం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయండి, అది ఇవాళ కాదు. రాజకీయాలు చాలా ప్రభావితమైనవి సినిమా వాళ్ళు, ఎందుకంటే హాలీవుడ్లో రొనాల్డ్ రేగన్ లాంటి వ్యక్తి కూడా ఆ తర్వాత అమెరికా అధ్యక్ష అయ్యాడు, ఆయన సినిమా రంగం నుంచి వచ్చిన వ్యక్తే. ముఖ్యంగా జార్జ్ ఫెర్నాండెజ్ లాంటి వ్యక్తులు కూడా కామెంట్ చేశారు, సినిమా వ్యక్తులు ఎప్పుడో ఒకప్పుడు రాజకీయాలను ప్రభావితం చేస్తారనే మాటనే జార్జ్ ఫెర్నాండెజ్ లాంటి వ్యక్తి కూడా ఎప్పుడో వాడాడు. కాబట్టి ఆ తర్వాత మన స్వతంత్ర కాలంలో మనం చూసాం రాజకీయాలని సినిమా వాళ్ళు ఎంతగా ప్రభావితం చేశారనేది. అటు తమిళనాడులో ఎంజీఆర్, కరుణానిధి, ఆ తర్వాత జయలలిత, ఇలా మనం చూసుకుంటూ వచ్చాం. అలాగే మనకి ఇతర అమితాబ్ బచ్చన్ కానీ ఇలా అంతకుముందు చాలామంది సినిమా వాళ్ళ వ్యక్తి బాలీవుడ్లో కూడా సినిమా దగ్గర శత్రుఘ్న సిన్హా కానీ ఇట్లా చూసుకుంటే చాలామంది వ్యక్తులకి సినిమా రంగానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి, చాలామంది పోటీ చేశారు, యాక్టివ్గా ఉన్నారు. కానీ అదేంటో తెలుగు నాటకం వచ్చేసరికి ఎన్టీ రామారావు గారి తర్వాత ఒక విధంగా చెప్పాలంటే ఆ సినిమా కళ క్రమేపీ తగ్గిపోయింది రాజకీయాలకు వచ్చేసరికి. అంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈ గడిచిన 5 ఏళ్లలో కూడా అంతకితం కొద్దిగా ఉరుతులోగేవాళ్ళు, మేము పోటీ చేద్దామని చెప్పి టికెట్ల కోసం సినిమా వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు అశ్వినిదత్ గారు కూడా గతంలో చేశారు, ఇట్లా మురళీమోహన్ గారు గతంలో చేశారు, జమున లాంటి వ్యక్తి, ఇలా కొంతమంది చాలామంది మనకి సినిమా రాజకీయాలకు వద్దాము, మనం ఏదో చేద్దామని తపంతో టికెట్లు చేసుకోవడం అన్నీ చేశారు. కానీ ఈసారి చూస్తుంటే అసలు పలానా వాళ్ళు టికెట్ కోసం ట్రై చేస్తున్నారంట అనే మాట ఎవరు వినిపించట్లా. అంటే వీళ్ళందరూ అనుకుంటున్నారు మన తరపునే ఒక పవన్ కళ్యాణ్ వ్యక్తి ఉన్నాడు కదా, ఇంకా మనందరికీ అనవసరం లేదు అనుకుంటున్నారా, వేరే ఏమనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడున్న సినిమా వాళ్ళలో ఎవరు చెప్పాలంటే ఒక నటిగా రోజా తప్పితే అక్కడ ఎవరు కనపడలేదు. ఇటు పక్కన క్రియాశీలక రాజకీయాల్లో పవన్ కృష్ణ, పవన్ కళ్యాణ్ దాదాపు 2014 నుంచి అంతకుముందు ప్రజారాజ్యంలో కూడా ఆ యువరాజ్యం తరపున ఆయన పనిచేసి రాజకీయాల మీద ఒక గట్టి పట్టుతో ముందుకు వెళుతున్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్ కనిపిస్తారు. ఇతర రాష్ట్రాల్లో కూడా మీరు ఎక్కడ చూసుకున్నా కానీ ఎవరు షైన్ అనే దాఖలాలు లేవు. వాళ్ళు విజయకాంత్ పార్టీ పెట్టినా, కమల్ హాసన్ పార్టీ పెట్టినా, లేదా శరత్ కుమార్ పార్టీ పెట్టినా, ఎవరు పెట్టినా కానీ వాళ్ళు షైన్ అవ్వాలా. ఇప్పుడు విజయ్ తమిళ్లో హీరో విజయ్ కూడా పార్టీ పెట్టాడు, కానీ ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితులు ఉన్నాయనేది అర్థం కావట్లేదు. కానీ ఈసారి ఏపీ ఎన్నికలు కానీ తెలంగాణ ఎన్నికల్లో కానీ సినిమా వాళ్ళ పరంగా చూసుకుంటే ఆ కళ, సినిమా కళ అనేది కనిపించట్లా. అయితే వాస్తవాన్ని చూసుకుంటే ఏపీలో ఎలాంటి పరిస్థితులు, అంటే తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో, తమిళనాడు కూడా సేమ్ అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ తెలంగాణను తీసి పక్కన పెడితే ఏపీలో మాత్రం కొంత ఫ్యాక్షన్ రాజకీయాలు మాత్రం ఇప్పుడు ఒక గత 4.5 ఏళ్లుగా ఇది సాగుతుంది. కాబట్టి సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఏ సమస్య వచ్చినా సరే ఎప్పుడూ కూడా తీర్చిన పరిస్థితి లేదు. కానీ ఇప్పటికీ తమిళనాడు రాజకీయాలలో సినీ స్టార్సే, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మాత్రమే వాళ్ళ హవా నడుస్తుంది. అక్కడ చాలా సుస్పష్టంగా ప్రజలు ఎటువంటి అభిప్రాయం చెప్తారో అదే దాన్ని అనుకూలిస్తుంటారు, అనుసరిస్తుంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏపీలో ఇప్పుడు జగన్ చేసేటువంటి ఒక పరిస్థితుల్లో మాకెందుకు, మాకున్న ఆస్తుల మీద కావచ్చు లేదా ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇలాంటి సమస్యలు మాకు ఏదైనా ఎదురవ్వచ్చు అనే భయంతోనే ఈసారి ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా చెప్పాలంటే ఏపీ రాజకీయాల్లో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కనిపించడం లేదనే వార్తలు మాత్రం గట్టిగా పుకార్లు వేస్తున్నాయి.
దాని మీద మీరేమంటారు? నిజమే, ఎందుకంటే శిక్షా సాధింపు రాజకీయాలు నడుస్తున్నాయండి అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో గవర్నమెంటు, దానివల్ల మనం నలిగిపోతామేమో, మన సినిమా రిలీజ్ అయితే మనకి ఈ సమస్యలు వస్తాయేమో అనే భయం అనేది చాలామందికి ఉందండి. గత 5 ఏళ్ళుగా సినిమా ఇండస్ట్రీ కొత్తగా నలిగిపోతుంది, అంతర్మాత్రం చెందుతున్నారు చాలామంది. వాళ్ళకి అక్కడ లభించిన గౌరవ మర్యాదలు చూసుకున్నా కానీ ఇది మన దూరంగా ఉండాలి, మాట్లాడాలి. చాలామంది మౌనంగా ఉంటున్నారు, తప్పితే రాజకీయాల మీద మాట్లాడమన్నా కానీ ఎవరు మాట్లాడలే. అంటే మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ మౌనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ప్రజాస్వామ్యం లేదా ఇక్కడ అనేగా అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా వాళ్ళు ఎవరైనా సరే ఎవరు కూడా రాజకీయాల గురించి మాట్లాడలేదు, రాజకీయాలకు మనం దూరంగా ఉందాం అనే ప్రయత్నం. నేను మొన్న కొంతమంది ప్రథమాల ఆదిశేషగిరి గారు పెన్నులో టికెట్టు ట్రై చేస్తున్నారంట కదా అంటేను, లేదండి ఆయన అసలు రాజకీయాల్లో రాదని కొంతమంది చెప్పారు. కృష్ణగారి బ్రదరు, ఆయనకి ఆలోచన లేదు అని చెప్పి. ఎందుకంటే ఎవరు ఎవరు ట్రై చేస్తున్నా కానీ, ఇప్పుడు అశ్విని దత్ గారు పొడి చేస్తా చేయొచ్చు, మురళీమోహన్ గారు చేస్తున్నారు చేయట్లే, లేదా రాఘవేంద్ర గారు ఆయన ఇప్పుడు ఇతను పదవులు తీసుకుని దానికి న్యాయం చేయటం వరకు వీళ్ళు చూసుకున్నారు. తప్పితే ప్రత్యక్ష రాజకీయాల్లో దిగి మనం కంటెస్ట్ చేసి గెలుద్దామని తపన ఇప్పుడు చాలామంది కనపట్టాల, సినిమా వాళ్ళకి ఎవరికి కనపట్టాల. ఆ మధ్యన కొన్ని పేర్లు వచ్చినాయి, కృష్ణరాజు గారు భార్య పొడి చేస్తారట నర్సాపూర్ నుంచి, లేదా వివి వినాయక్ గారు పలానా టికెట్ నుంచి ఆశిస్తున్నారంట, ఇలా కొన్ని పేర్లు కూడా వచ్చినాయి, లేదా సుమన్ గారికి ఆ టికెట్ ఇవ్వబోతున్నారంట, ఇలా వినిపించినాయి. కానీ వీళ్ళెవరు కూడా సినిమా రాజకీయ పార్టీల నుంచి ఆఫర్లు రావట్లేదు, వీళ్ళు చేద్దామన్న ఉత్సాహం కూడా వెళ్ళకలేదు. అది ఎందుకనే ఒక నిర్లిప్త వాతావరణం అనేది సినిమా రంగంలో నెలకొని ఉంది. కాకపోతే సినిమాల పరంగా మాత్రం ఒక ఫైట్ చేస్తున్నారు, ఒక బురద చల్లడానికి మాత్రం సినిమా అనే ఆయుధాన్ని మాత్రం పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. కానీ సినిమా వాళ్ళు మాత్రం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మారితే మటుకు ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీ వాళ్ళకి, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో పూర్వం నుంచో వాళ్ళకి సినీ ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా రాజకీయం కూడా చాలా మక్కువ మోజు అనేది ఉంటూ ఉంటాయి. వాళ్ళకు ఇంకొద్ది క్రేజ్ లభించాలనో లేదంటే వాళ్ళు సేవా దృక్పథంతో రావాలనో కోరుకుంటారు. కానీ ఎక్కడ కూడా సినీ ఇండస్ట్రీకి ఇప్పుడున్నటువంటి ఒక జగన్ ప్రభుత్వం ఎక్కడ కూడా కొంత సహాయం కానీ ఇదన్నీ లేకపోవడంతో వీళ్ళు భయపడి ఆగుతున్నారు. ఒకవేళ నిజంగా ప్రభుత్వం మారి రేపొద్దున్న ఇంకేదైనా కూటమికిన ఒకవేళ వస్తే మళ్ళీ సినిమాకు సంబంధించిన పెద్దలందరూ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. రావచ్చండి, ఎందుకంటే గతంలో ఇప్పుడు వైసీపీలో పృథ్వీ ఆయన అప్పుడు యాక్టివ్గా మాట్లాడి ఆయనకు పదవి ఇచ్చారు. ఆయనకి టీటీడీ అక్కడ వాళ్ళ ఛానళ్ళకి వెళ్ళి చివరికి భంగపడిపోయేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసమో లేకపోతే తెలుగుదేశం పార్టీ గెలుపు కోసమో ప్రయత్నించే పరిస్థితుల్లో ఆ పృథ్వీ గారు ఉన్నారు. ఇక పోశాని కృష్ణమురళి కానీ లేకపోతే అలీ కానీ వీళ్ళు మాత్రం అక్కడ ఆ పార్టీలు ఆ పదవుల్లో ఉంటూ ఉన్నారు. కానీ ఇక్కడ డైరెక్ట్గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి మనం పోటీ చేసిగలుగుతాం అనేవాళ్ళు మాత్రం కనపట్టాల, ఆ బ్యాచ్ కనపట్టాల. డైరెక్ట్గా పోటీ చేసి ఒక ప్రధాన సినిమా నటుడు ఇప్పుడు శివాజీ లాంటి వ్యక్తి గతంలో కొన్ని యాక్టివ్గా మాట్లాడటం జరిగింది. కొన్ని శివాజీ లాంటి వ్యక్తికి పోటీ చేసి చేద్దామని ఆయన చేస్తాడంటే అతను కూడా ఎక్కడ ఆ పేరు వినపట్టాల. అంటే ఒక విధమైన భయానక వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో మనకు ఎందుకు రాజకీయాలు, మనకు అవసరమా, ఇంత రిస్క్ మనకు అవసరమా, పైగా ఇంత డబ్బు ఖర్చు పెట్టాలి, గెలుస్తామన్న గ్యారంటీ లేదు, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏ పార్టీలో అనుకూలంగా ఉంటే ఆ పార్టీ తరఫున టికెట్ ఇస్తే ఓకే, కానీ పక్షంలో వెళ్ళిపోయి రిస్క్ ఉన్న పార్టీలోకి వెళ్ళిపోయి పోటీ చేయడానికి కూడా ఎవరు ఇష్టపడరు. గెలిచే నమ్మకం గెలుస్తామన్న నమ్మకం ఉన్న పార్టీకి టికెట్ నుంచి ఆఫర్ చేస్తే మాత్రం వెళ్ళి చేస్తారు. కానీ ఈసారికి మాత్రం నిర్లిప్తంగా ఉంటున్నారు. ఎవరైనా పిలిచి ఆఫర్ చేసినా కానీ ఎందుకు వచ్చిన గొడవలు జరుగుతాయేమో, ఎందుకు వచ్చిన గొడవ నేపథ్యం పద్ధతిలో సినిమా ఇండస్ట్రీ అయితే ఉంది. సినిమా ఇండస్ట్రీ ఒక సాక్షిలాగా చూస్తూ ఉంది, తప్పితే వాళ్ళు దూరంగా ఉన్నారు, వాళ్ళు నోరు మీద పట్టలేదు, అది గమనిస్తుంది. కాకపోతే ఇండస్ట్రీ అయితే రాజకీయాలని బాగా గమనిస్తుంది. రాజకీయపరమైన చర్చలు చక్కగా ఆ ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలోనో లేకపోతే ఇంకో చోటో ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు, అంతవరకు మాత్రం జరుగుతుంది. సో చూద్దాం సార్, మొత్తానికి ఉన్నటువంటి ప్రభుత్వంలో మార్పు రావాలి. ప్రభుత్వం మారితే కానీ సినీ ఇండస్ట్రీలో మార్పులు వచ్చి కొన్ని పదవులు కూడా వాళ్ళు చేపట్టాలని అయితే కోరుకుందాం. సో ఇదండి మొత్తానికి సినీ ఇండస్ట్రీ మాత్రం భయపడుతున్నట్టుగా అయితే అర్థమవుతుంది. ఉన్నటువంటి ఒక ఫ్యాక్షన్ రాజకీయాలకి దూరంగా ఎప్పుడు ఉంటుంది సినీ ఇండస్ట్రీ. సో ఈ ఫ్యాక్షన్ రాజకీయం మారితే నెక్స్ట్ కొత్త ప్రభుత్వంలో వీళ్ళ యొక్క హవా అయితే కొనసాగుతుందని అయితే కోరుకుందాం. థ్యాంక్ యూ.